డిసిషన్కి అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు, 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు, వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు, అదే విధంగా పోలీస్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడైనా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో, ప్రైవేట్ యూనివర్సిటీస్, అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, బీద వారికి, తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో, దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా తప్పి పుడిచారు. అవన్నింటినీ కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం, ఓ పద్ధతి ప్రకారం ఉండేవారు. కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు, 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు, వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి. మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. ఒక నిమిషం సార్, మీరే బాగుండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి ఇప్పుడు. సార్ ఒక నిమిషం సార్, లెట్ మీ కమ్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పాలో కొట్టరు కదా, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పాలో కొట్టరు కదా. అంటే దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక నిమిషం, దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పొలగొట్టేది కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు, యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పాలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆస్ దెమ్ టు గో త్రూ రెగ్యులేషన్స్, ఆస్ దెమ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ.
ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా ఉంది కదా, గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, సెక్రటరీ మాకు పిలువమనండి, అప్పయర్గా మనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హూ హావ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ మీడియా, నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు, దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు లక్షలు మేము ఫీజులు కడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ ఆర్ ఫీ స్ట్రక్చర్, లక్షలు లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది, మీరు చూడండి, దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్ మీరు చూడండి, అక్కడ మీరు చూస్తే అన్ని అర్థమైతే లక్షలు లక్షలు ఫీల్ తీసుకోవడం కాదు. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా, మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళు పిల్లలు. ఒకవేళ లక్షలు లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా, 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. ఓనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా, దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా, మీరు చెప్పండి ఒక్కసారైనా వచ్చిరా బయట స్టూడెంట్స్ వైస్ ఎప్పుడైనా దబాయించచ్చా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైస్ దబాయించచ్చా సార్. ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ ఎజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరీ పీపుల్ హూ ఎవర్ ఇట్ ఇస్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫర్ అ పొలిటికల్ సార్. ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్, ఇస్ హీ బిలాంగ్స్ టు సమ్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఇస్ హీ హావింగ్ దిస్ థింగ్ టు ఆస్క్ us? ఎనీవేస్ పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం, అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ.